हाय फ्रेंड्स अंदर की गुड ईवनिंग चूस्त जीके लुक सालिन वन तेलुगु चैनल फ्रेंड्स मन वीडियो ओफाउंडर्स डाट नेट साइट लागिन चेसुकोवाली दांट्लो ये ऑप्शन्स उंटाई ये ऑप्शन टच चेस्ते ये ऑप्शन्स वस्ताई दानि द्वारा मन वेटिनि चूडोच्चु वेटिनि मार्चुकोवच्चु अनेदि मोत्तं क्लारिटी अनेदि इच्चुकुंदाम अलागे निन्न सेकंड वेबसाइट अयिते रिलीज अयिंदि कदा दानि गुरिंचि कूडा लास्ट लो वीडियो अनेदि चिन्नगा चेसुकुंदाम इप्पटिवरकु ना चैनल एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि इंका मन टापिक लोकि वेल्लिपोदाम मुंदुगा फ्रेंड्स मुंदुगा मन क्रोम ओफाउंडर्स डाट नेट टाइप चेयगाने इला वस्तुंदि लेदंटे मीरु ओफाउंडर्स डाट नेट ओपन चेसुकुन्न तर्वात पैन त्री डाट्स उंटाई मी क्रोम लो दानि नोक्कि किंद యాడ్ టు హోమ్ స్క్రీన్ అని కొడితే మీకు యాడ్ అవుతుందన్నమాట స్క్రీన్ లో చిన్న యాప్ అనేది అప్పుడు మీరు డైరెక్ట్ గా అదంతా ప్రాసెస్ లేకుండా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ అయిన తర్వాత ముందుగా మీకు ఇలా వస్తుంది దీంట్లో ఏంటంటే మీకు లాగిన్ అని కనబడుతుంది చూసారా లాగిన్ దగ్గర జీమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ ఫస్ట్ పైన ఆరో మార్క్ పెట్టాను కదా అక్కడ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది కింద పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత ఈ నెక్స్ట్ అనేది క్లిక్ చేసినట్టయితే మీకు యాక్సెస్ కోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుందన్నమాట యాక్సెస్ కోడ్ అనేది వస్తుంది అది మీకు ఆ పైన అనేది కనబడుతుందన్నమాట కనబడిన తర్వాత మీ జీమెయిల్ ఐడి ఓపెన్ చేసినట్టయితే మీ జీమెయిల్ ఐడి లో ఓఫౌండర్స్ అని చెప్పి వచ్చి దాన్ని నొక్కినట్టయితే మీకు దాంట్లో ఆరు అంకెల ఓటీపీ యాక్సెస్ కోడ్ అనేది వస్తుందన్నమాట అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి దీంట్లోకి వెళ్ళి ఓటీపీ అనేది ఆరు బాక్సులు అనేది కనబడితే దాంట్లో ఆరు బాక్సుల్లో ఆరు అక్షరాలు ఆరు నెంబర్స్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది యాడ్ చేసి లాగిన్ కొట్టినట్టయితే దాని తర్వాత మీకు ఏమొస్తుందంటే అసలైనదంతా మీకు ఇది ఇలా ఓపెన్ అయినాక తెలుస్తుంది ప్రజెంట్ ఇలా ఓపెన్ చేయగానే పైన అది పాపప్ మెసేజ్ అనేది వస్తుంది మరి ఎప్పుడైనా సరే మీరు మీ పేరు కానీ లేదా మీ ఫోన్ నెంబర్ కానీ లేదా మీ పాస్వర్డ్ అనేది మార్చుకోవాలి అనుకున్న లెక్క అయితే దేంట్లోకి వెళ్ళాలనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో అనేది కనబడుతుంది కదా నేను పైన ఆరో మార్క్ పెట్టిన రౌండ్గా సింపుల్ కనబడుతుంది మీ ఫోటో కానీ లేదా మీ పేరు కానీ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్టయితే ప్రొఫైల్ అని ఉంటుంది ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీకు అవన్నీ వస్తాయన్నమాట ఆప్షన్స్ నేను చెప్పినవి అలాగే దాని పక్కన నోటిఫికేషన్ ఉంది చూడండి అది కూడా దాని పక్కనే నోటిఫికేషన్ అని గంట ఉంటుంది దాని మీద నొక్కినట్టయితే మీకు వెబినార్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఏంటని తెలుస్తుంది అలాగే దాని పక్కన థీమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ పెట్టుకున్నట్టే మీకు డిస్ప్లే మొత్తం థీమ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది కలర్ అనేది బాగుంటుంది అన్నమాట ఇవన్నీ మీకు క్లారిటీగా చూపించవచ్చు కానీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు ఇలాంటి వీడియోస్ డాష్ బోర్డు గురించి పూర్తి క్లారిటీ అనేది అప్లోడ్ చేయకూడదు దాని గురించి మీకు ఒకటే తీసుకొని దీని గురించి సబ్జెక్ట్ అయితే చెప్తున్నాను అన్నమాట స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి క్లారిటీగానే ఉంటుంది మీకు వీడియో అనేది దాని తర్వాత మీరు ఇక్కడ తొమ్మిది చుక్కలు ఉన్నాయి చూసారా తొమ్మిది చుక్కల మీద నొక్కినట్టయితే మీకు ఏ యాప్స్ వస్తాయి ఫ్యూచర్లో ప్రజెంట్ యాప్ లోగోస్ ఎలా ఉన్నాయనేది దాంట్లో కనబడుతుంది దాని తర్వాత మీకు అసలైందంతా మొత్తం దీంట్లోనే ఉంటుందన్నమాట నేను ఇప్పుడు యారో మార్క్ ఇచ్చాను చూసారా సైడ్గా ఉంటాయి యారో మార్క్స్ టైపు దాన్ని ఓపెన్ చేసినట్టయితే మీకు చాలా రకాల ఆప్షన్స్ అనేవి వస్తాయి స్టార్టింగ్ మీకు డాష్ బోర్డ్ అని వస్తుంది నెక్స్ట్ అప్డేట్స్ అని వస్తుంది అప్డేట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఓ లీడర్స్ అని కంపెనీ అప్డేట్స్ అని యాసర్ అప్డేట్స్ అని వస్తాయన్నమాట మీకు కంపెనీ అప్డేట్స్ ఏంటంటే అవి చాలా తక్కువసార్లు వస్తుంది మీకు యాసర్ ఇలా పాపప్ మెసేజ్లు ఇస్తారు అలాగే ఓ లీడర్స్ అనేది మనం డైలీ చూసుకోవాలన్నమాట ఓ లీడర్స్లో వాళ్ళు ఏ వెబినార్లు వస్తున్నాయి ఏంటనేది దాంట్లో రాసి పెడతారు మనకి దాన్ని బట్టి చూసుకోవచ్చు అలాగే మీకు దాని కింద మొత్తం మీద ఆరు యాప్స్ అనేది బీటా టెస్టింగ్ యాప్స్ అనేవి ఉన్నాయి దాంట్లో ఐదు యాప్స్ అనేవి మనకి డైరెక్ట్ రిలీజ్ అవుతాయి ఆ ఓ నెట్వర్క్ అనేది జస్ట్ మనం యూస్ చేసుకోవడానికి ఫౌండర్స్ వరకు మాత్రమే దాని కింద మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి దాంట్లో మై టీమ్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు పైన రెండు ఆప్షన్లు వస్తాయన్నమాట దాంట్లో మనకి బ్రాడ్కాస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టయితే మీకు ఆ ఆప్షన్లతో మీరు ఎవరికైనా మీ ఫౌండర్స్కి ఏదైనా మెసేజ్ చేయాలనుకుని చేసుకోవచ్చు ఒకసారి మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే బ్యాక్ వచ్చి చూసుకోండి దాని తర్వాత మీకు దాంట్లో మై లింక్స్ అనే ఆప్షన్ ఉంటుంది మై లింక్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో మీకు లాస్ట్కి వచ్చేస్తే 64 65 లింక్ అనేది వచ్చింది కొత్త వెబ్సైట్లది దాంట్లో మీరు కాపీ చేసుకొని దాన్ని పేస్ట్ చేసుకున్నట్టయితే లేదంటే దాన్ని నొక్కినట్టయితే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది లేదా సరే లేదు మీరు అంత చేయలేము కొంచెం కష్టంగా ఉందంటే ఈజీగా చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు క్రోమ్లోకి వెళ్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం క్రోమ్లోకి వెళ్ళినప్పుడు onpassive.com ఓకేనా onpassive.com కొట్టి సెర్చ్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుందన్నమాట చాలా బాగుంది దీంట్లో బ్లాగ్స్ అవన్నీ వచ్చినాయి ఇదే సెకండ్ వెబ్సైట్ మనకి మొన్న సోమవారం వచ్చిందేమో ఫస్ట్ వెబ్సైటు ఇది మనకి గురువారం వచ్చింది సెకండ్ వెబ్సైటు ఆల్రెడీ మీరు యూట్యూబ్లో
వేరే వాళ్ళు చేశారు కాబట్టి మళ్ళీ నేను దీని గురించి సబ్జెక్ట్ అయితే చెప్పదలుచుకోలేదు. దీంట్లో కూడా డిస్క్లైమర్ అయితే వచ్చింది మనం ఓపెన్ చేయగానే. అలా కిందకి వెళ్ళిన అయితే కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు, ఇన్నోవేషన్స్. అలాగే ఒకళ్ళిద్దరు ముగ్గురు నన్ను అడిగారు కొత్త వెబ్సైట్లు చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ మనకేంటి అని అడిగారన్నమాట. ముందుగా ఒకటి ఫ్రెండ్స్, కొత్త వెబ్సైట్లు చేయకుండా ఒకటే వెబ్సైట్ అనేది ఉందనుకోండి, డైలీ ఓపెన్ చేసేటప్పుడు మనకు కూడా ఏంటి ఏం కొత్తగా అనిపించలే, డైలీ చూసేవి కదా దీంట్లో ఏం మార్పులు ఉన్నాయిలే అని చెప్పి ఫీలింగ్ అయితే వస్తుంది. అలాగే బయట వాళ్ళు ఎవరైనా సరే ఆన్ బ్యాస్ ఓపెన్ చేసి, అంటే మన ఫౌండర్స్ ఓపెన్ చేస్తాం, బయట వాళ్ళు కూడా ఎవరైనా ఓపెన్ చేసి అసలు ఆన్ బ్యాస్ ఏంటి అని చూసేటప్పుడు మారుతుంది అనుకుంటే వాళ్ళు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట వెబ్సైట్ అనేది. దానివల్ల వాళ్ళు ఆన్ బ్యాస్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ అని చూపిస్తారు. అంతేకాని వెబ్సైట్ ఏదో సరదాగా కొత్త కొత్త వెబ్సైట్లు ఇవ్వట్లేదు, మన కంపెనీ అప్డేట్స్ ఎలా ఉన్నాయని చెప్పడానికి, అలాగే ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఏమొస్తాయి అనేది ఇంకా క్లారిటీగా తెలుసుకోవడానికి మనకు వెబ్సైట్లు అనేవి మారుతూ ఉంటాయన్నమాట. అంతేగాని వెబ్సైట్లు అనేవి సరదాగా మారవు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇది కూడా క్లారిటీ అనేది వచ్చింది కదా. అలాగే మీకు ఈజీగా ఇంకో స్టెప్ అనేది చెప్పదలుచుకున్నాను. చాలామంది క్రోమ్లోకి వెళ్ళి ఓఫౌండర్స్.net కొట్టుకొని ఓపెన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఓఫౌండర్స్.net, ఓకేనా, ఓఫౌండర్స్ అని కొట్టండి, మీకు ఆటోమేటిక్గా ఓఫౌండర్స్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే దీని మీద క్లిక్ చేసేగానే మీకు ఓఫౌండర్స్.net అని ఆటోమేటిక్గా అదే వెళ్తుంది, డిస్క్లైమర్ వస్తే ఓకే చేయండి. దాని తర్వాత మీరు ఇలా క్రోమ్లో ఇలా కింద స్క్రోల్ చేసినట్టే ఇక్కడ పైన యారో మార్క్ ఉంది సార్ రెడ్ కలరు, దీని మీద ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మీకు యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంది చూసారు ఆప్షను, ఆ ఆప్షన్ ఓకే చేసినట్టయితే మీకు ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ ఎలా వచ్చింది, ఓ ఫౌండర్స్ అని చెప్పి మనకు ఒక యాప్ కింద వచ్చింది మన మొబైల్లో. ఇలా ఈజీగా ఉంటుందన్నమాట మీకు. అంతేగాని ఆటోమేటిక్ క్రోమ్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది, నేను అందుకే బయట అనేది పెట్టుకున్నాను యాప్ అనేది ఈజీగా ఉండడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఎలా లాగిన్ చేయాలి ఏంటనేది మ్యాక్సిమం ట్రై చేయండి. అలాగే చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే లాగిన్ చేయకపోతే మాది క్యాన్సిల్ అవుతుందా, మేము డైలీ లాగిన్ చేయలేకపోతున్నాం, మేము మర్చిపోతున్నాం అన్నారు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తే మీకు ఏంటంటే లోపల ఏమేమి చేంజెస్ వస్తున్నాయి ఏంటనేది క్లారిటీ వస్తుంది. దానికోసం మాత్రమే నేను డైలీ లాగిన్ అవ్వమంటున్నాను, మ్యాక్సిమం అప్డేట్స్ అనేవి మీకు ఇస్తాం డైలీ ఏమొస్తున్నాయి ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికి నా టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, ఎందుకంటే దాంట్లో ఇంకా కొన్ని కొన్ని అనేది నేను యూట్యూబ్లో పెట్టలేను కాబట్టి దాంట్లో పెడతాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని నొక్కి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకేలోకి సాలిన్ వన్ తెలుగు ఛానల్. మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, గుడ్ బై.